మెంబర్ ఎమ్మెల్సీ కవిత గారి ఇంటిపైన హైదరాబాద్ వారి ఇంటిపైన బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం చాలా నీచమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. చాలా అన్యాయం. ప్రజాప్రతినిధుల ఇళ్ల మీదకి దాడి చేయడం పార్టీ కార్యకర్తలు ఎటువైపు దాడి చేస్తుందో సభ్య సమాజం కూడా ఆలోచించాలి. ఇవాళ జరిగిందేంది, ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి లిక్కర్ పాలసీల మీద ఆరోపణలు వచ్చి దానికి ఎవరు చేసిందో ఆరోపణలు చేసింది బీజేపీ ఎంపీ ఒక బీజేపీ ఎమ్మెల్సీ. ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కాదు, పోలీసు కాదు, ఎవరు కూడా ఆరోపణలు చేయలేదు. మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ ఎంపీ ఎమ్మెల్సీ ఆరోపణలు చేసి ఆ లిక్కర్ పాలసీ మీద అవినీతి జరిగిందని దాంట్లో కవితమ్మ గారి పేరు లాగి కావలసుకొని బీజేపీ పార్టీ ఎంపీ ఆరోపణలు చేసింది. ఆరోపణలు చేసిన దాంతో మళ్ళీ బీజేపీ పార్టీ కార్యకర్తలు వచ్చి కవితమ్మ గారి ఇంటికి దాడి వస్తుంది. ఏమర్థం దీన్ని అంటే కావలసుకొని స్కెచ్ వేసుకొని ఇవాళ కేసీఆర్ నరేంద్ర మోడీ వైఫల్యాలని నరేంద్ర మోడీ యొక్క చేతగాంతనాన్ని నరేంద్ర మోడీ యొక్క అదాని అంబానీలకు ఈ దేశం మొత్తం కూడా తాకట్టు పెడుతున్న విషయాల్ని ఇవాళ కేసీఆర్ సూటిగా నేరుగా ప్రశ్నిస్తున్నాడు కాబట్టి నరేంద్ర మోడీని బీజేపీ పార్టీని ఇవాళ కవితను కవితమ్మ గారిని దేకరాన్న గారిని పేరు పెట్టి మల్లా చేసి కేసీఆర్ ని ఆపొచ్చు అనే ఆలోచనలో ఉన్న బీజేపీ పార్టీ మరి ప్రయత్నం చేస్తున్నది అని చెప్పి మాకు అర్థమవుతా ఉన్నది. ఇది మంచిది కాదు. ఏదైనా రాజకీయాలనుంటే రాజకీయంగా మాట్లాడుకోవాలి, లేదు ఏదైనా ఆరోపణలుంటే చట్టం లోబడి ఏ ప్రక్రియ అయితే ఉంటుందో ఆ ప్రక్రియ ద్వారానే చర్యలు చేపట్టాలి. అంతేగాని ఈ భారతదేశం మొత్తం బీజేపీ పార్టీ అయినట్టు, సిబిఐ కూడా బీజేపీ పార్టీ అయినట్టు, ఈడీ కూడా బీజేపీ పార్టీ అయినట్టు, సిబిఐ చేయాల్సిన పని బీజేపీ పార్టీ కార్యకర్తలు చేస్తారు, బీజేపీ ఎంపీలు ఎమ్మెల్సీలే చేస్తారు, ఈడీ చేయాల్సిన పని కూడా బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలే చేస్తారు. మొట్టమొదటి వీళ్ళు ఏదైతే చెప్తారో దాని తర్వాత ఈ సిబిఐలు ఈడీలు ఇవన్నీ కూడా వాళ్ళు అదే పని చేస్తారు. ఇలా జరుగుతూ ఉన్నది. ఇది చాలా అన్యాయం జరుగుతుంది కదా దేశంలో. ఒక దిక్కు మన ఊర్లో ఉన్నాడు బీహార్ లో స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం జరుగుతూ ఉంటాయి రెండు శాసనసభలో, బయటనేమో ఎమ్మెల్సీలు ఎంపీల ఇళ్ల మీద బీఆర్ ఆర్గేడి ఎంపీలు ఎమ్మెల్సీల ఇళ్ల మీద ఈడీ రైట్ జరుగుతాయి. ఇట్లా ఎక్కడ చూస్తే అక్కడ ఇవాళ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 150 ఈడీ కేసులు అయినాయి మొత్తం 10 ఏళ్లలో. ఇవాళ వీళ్ళు 20,000 ఈడీ కేసులు పెట్టింది ఇప్పుడు 8 సంవత్సరాలలో. వాళ్ళు 20,000 ఈడీ కేసులు పెట్టి ఏం సాధించిందా అంటే 5,000 మంది పొలిటికల్ లీడర్స్ నాయకులు బీజేపీ పార్టీలో చేరింది. అంటే ఈడీ కేసులు పెట్టడం వల్లనే ఈడీ నోటీసులు ఇవ్వడం వాళ్ళని బీజేపీ పార్టీలో చేర్చుకోవడం, చేర్చుకున్న తర్వాత కేసులన్నీ మాఫ్ చేయడం, వాషింగ్ పౌడర్ నిర్మా మొత్తం కేసులు మాఫ్ చేయడం, 20,000 మంది మీద ఈడీ కేసులు పెట్టి 0.1% కూడా అక్విట్ కాలేదు, పనిష్మెంట్ జరగలేదు, 5,000 మందిని వాళ్ళు బీజేపీలోకి తీసుకున్నారు. ఇగో ఇది జరుగుతున్నది. ఇవాళ ప్రశ్నిస్తే వాళ్ళ మీద సిబిఐ కేసు పెట్టాలి, ఈడీ కేసు పెట్టాలి, బీజేపీ పార్టీలో కావాలని చెప్పి బలవంతం చేయాలి. లేదు వినకపోతే ఇవాళ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి. ఇప్పుడే జరుగుతున్నది ఢిల్లీలో 27 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఇవాళ కేజ్రీవాల్ గారు వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగ్ నడితే రాలేదట. ఆ 27 మంది ఎక్కడున్నారో తెలుసుకోలేదు, ఇప్పుడే సమాచారం వచ్చింది. అంటే ఢిల్లీ మొన్ననే బీఆర్ లో ప్రయత్నం చేసిర్రు కుదరలేదు, మహారాష్ట్రలో చేసిర్రు, ఇప్పుడు ఢిల్లీలో ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా చాలా అన్యాయంగా చాలా అప్రశాసనాత్మకంగా ఇవాళ ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలను కూలదోయడం, ప్రజలకి ఎన్నుకోబడినటువంటి నాయకులను మలినం చేయడం, వాళ్ళని కేసులు పెట్టడం, వాళ్ళని మలినం చేయడం, వాళ్ళని భయపెట్టి బీజేపీ పార్టీలో చేర్చుకోవడం ఇదే ఎజెండాగా ఇవాళ ఈ దేశంలో జరుగుతూ ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా ఇదే పని చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే కవితమ్మ గారి మీద కూడా
అనవసరమైన కేసు పెట్టడానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఇదంతా ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు తోటి మాట అనిపించారంటే అర్థమేందంటే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అన్నట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసి ఏదో కేసు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా దానికోసం ఇదంతా మళ్ళా వాళ్ళే ఇంటి మీద దాడి చేస్తారు పోలీసుల వల్ల మీద చర్య తీసుకుంటే పోలీసు చర్య మా మీద చర్య తీసుకున్నారని మళ్ళీ వాళ్ళే దీక్ష చేస్తారు దొంగ దీక్ష ధర్మ దీక్షనట ఇంటి మీద దాడి చేసే సంస్కృతి వాళ్ళు ఇట్లనే కొనసాగిస్తే बीजेपी पार्टी नायक वाल इंडल उड़गर अड़ता मेमेतम जड़पी चैरमें कॉर्पोरेटर कौनसीलर राष्ट्र एमपीपी जडपीटीसी एमपीटीसी सरपंच मेम कविता गारी दाड़ी मेम अदे पान मोदी पड़ते बीजेपी नायक వాళ్ళ పరిస్థితి ఏముంటది రాష్ట్రం ఒక సరాలోచన చేయాలి కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం ఇంకా చూస్తున్నాం మీకు సమయం ఇస్తున్నాం బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మీరు మార్చుకోవాలి రండి దమ్ము ఉంటే ఎన్నికల్లో రండి ప్రజల్ని మెప్పించుకోండి ఓటు పొందడానికి ప్రయత్నం చేయండి అంతేగాని మా నాయకుల ఇళ్ళ మీద మరొకసారి ప్రయత్నం చేస్తే మిమ్మల్ని తరిమి కొట్టడం ఖాయమో అని చెప్పి ఇంకోసారి ఆ ప్రయత్నం కూడా చేయొద్దు కవితమ్మ గారే కాదు ఏ నాయకుడి మీద ఇంటి మీద పోయినా మిమ్మల్ని కుక్కలు ధరమట్టి తరిమి కొడతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ